హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెల్ల బంగారానికి రికార్డు స్థాయిలో ధర పలకడంతో పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి ధరలు ఈసారి బాగానే ఉన్నాయి. సిసిఐ ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఓ రేంజ్లో పెరిగాయి. గురువారం అక్కడ పత్తి ధర సుమారు 9600 పలికింది. అయితే పత్తి ధర ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో ధరలు బాగా లేకున్నా రెండో వారం తర్వాత నుంచి ధరల్లో పెరుగుదల మొదలైంది. దేశీయంగా పత్తి కొరత నెలకొనడంతో ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఈసారి భారీ వర్షాలు ఇతర కారణాల వల్ల దిగుబడి తగ్గినప్పటికీ ధరలు బాగా ఉండడంతో నష్టం చేకూరే అవకాశాలు తక్కువగా ఉన్నట్లుగా రైతులు తెలిపారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ పత్తి రూపాయలు 9000 పలికిందని అధికారులు తెలిపారు. ఇక గురువారం ఖమ్మం మార్కెట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో పత్తి ధర అత్యధికంగా క్వింటాల్కు 9100 ధర పలికింది. మరోవైపు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర గురువారం క్వింటాల్కు 8805 రూపాయలు పలికింది. గతేడాది పోలిస్తే ఈసారి ధరలు ఎక్కువగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ పత్తి ధర గరిష్టంగా 8850 రూపాయలు పలికింది. అయితే కరీంనగర్లో మాత్రం 8693 మాత్రమే ధర పలికింది. పెద్దపల్లి జిల్లాలో క్వింటాల్ పత్తికి 9000 చేరుకుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైతులకు సంబంధించిన మరింత సమాచారం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.